మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటి చెప్పుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన కొండా నరేష్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. బాధిత కుటుంబానికి నేనున్నానని భరోసా కల్పిస్తూ 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మృతుని భార్య మాట్లాడుతూ చిన్నపిల్లలు ఉన్నారని తెలుసుకుని సహాయం చేసిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని అన్నారు. మా వారు టీఆర్ఎస్ పార్టీలో తిరిగేవారు, చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు దానికి. అయినా కూడా పార్టీలతో సంబంధం లేకుండా నాకు రాజగోపాల్ రెడ్డి సార్ గారు దేవుళ్ళగా ఆదుకున్నారు. నా పిల్లలను కూడా ఆపదలో ఆదుకున్నందుకు సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. తొందరగా కరోనా నుండి బయటపడాలని ఆ దేవుణ్ణి ఆశిస్తున్నాను. మనలాంటి పేద పదల్ని కాపాడే వాసార్ని ఆ దేవుడు మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. నాకు 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, ట్విన్స్, 2 బాబులు, 1 ఇయర్ అంతే. చాలా చిన్న పిల్లలు నాకు. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.